नमस्ते वेलकम टू लिया न्यूस। जगनमोहन रेड्डी की अधिकारं कोल्पोयिन दग्गर नुंची मल्ली एन्निकलु एप्पुडु वस्तायने आश पट्टुकुन्नट्टे कनिपिस्तोंदी। इक अंदुलो भागंगाने निन्न आयन पार्टी जिल्ला अध्यक्षुलतो निर्वहिंचिनटुवंटि वर्कशाप लो त्वरलो जमिली एन्निकलु राबोतुन्नायि, मरि मल्ली अधिकारंलोकि राबोयेदि मनमे, एवरु एलांटि भयं पडोद्दु अनि चेप्पि कूडा आयन अध्यक्षुलकैते దిశా నిర్దేశం చేశారు। మరి నిజంగానే మరి జగన్ మోహన్ రెడ్డి గారు చెప్తున్నట్టు రాష్ట్రంలో అలాగే దేశవ్యాప్తంగా కూడా జమిలి ఎన్నికలు రాబోతున్నాయా, మరి ఎందుకు జగన్ మోహన్ రెడ్డి ఎలక్షన్స్ కోసం ఇంత ఆత్రుత పడుతున్నారు? ఇక మరో పక్క చూసుకున్నట్టయితే చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చిన 4 నెలల్లో కూడా ఎక్కువగా అభివృద్ధిపైనే ఫోకస్ పెట్టారు, ఇదంతా కూడా మనకి కనిపిస్తూనే ఉంది। మరి కేంద్ర నుంచి సహకారం కూడా అలానే వస్తుంది, మరి ఇలాంటి టైంలో జమిలి ఎన్నికలు వచ్చినా కూడా అసలు చంద్రబాబు గారు ఓడిపోయే ఆస్కారం ఉంటుందా? ఇలాంటి విషయాలన్నీ తెలుసుకుందాం। మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ ఆడిసిమల్లి శ్రీనివాసరావు గారు। నమస్కారం। నమస్కారం సార్। జగన్ మోహన్ రెడ్డి మళ్ళీ ఎన్నికలు ఎప్పుడు వస్తాయా అని చెప్పి ఆయనకు నిద్ర కూడా పడుతున్నట్టు కనిపించట్లేదు। నిన్న పార్టీ జిల్లా అధ్యక్షులతో ఆయన వర్క్‌షాప్ నిర్వహించారు, అందులో జమిలి ఎన్నికలు రాబోతున్నాయని ఆయన చెప్తున్నారు। సో నిజంగానే జమిలి ఎన్నికలు రాబోతున్నాయా, మీరేం చెప్తారు? ఇప్పుడు జమిలి ఎన్నికలు వస్తాయా రావా, మళ్ళీ ఎన్నికలు ఎప్పుడు వస్తాయని పక్కన పెడతాయండి। సాధారణంగా రాజకీయాలు ఎలా ఉండేదంటే గతంలో మన రాష్ట్రం వరకు చూసుకోండి, ఉమ్మడి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ ప్రధాన పక్షాలుగా ఉండేవి। సపోజ్ అప్పుడు తెలుగుదేశం పార్టీ గెలిచిందనుకో, 5 ఏళ్ల పాటు వాళ్ళు పరిపాలన ఉంటారు, 3 ఏళ్ల పాటు కాంగ్రెస్ వాళ్ళు పైన కింద మూసుకు కూర్చుని ఉండేవారు। వాళ్ళు మంచి చేస్తే నోరు మూసుకునేవారు, చెడ్డ చేస్తే విమర్శించేవారు। ఆఖరి 2 సంవత్సరాలు కొంచెం తీవ్రంగా విమర్శలు, ప్రతి విమర్శలో ఎన్నికల సన్నాహాలు ఉండేవి। ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత 2014లో ఓడిపోయినప్పుడు కూడా అతను అంతే, 19 ఎలక్షన్ల కోసం విపరీతంగా ఎదురు చూశాడు, ఎలక్షన్లు అన్న రేపే ఎలక్షన్ అన్నట్టుగా పనిచేశాడు। అయితే అప్పటికి జగన్మోహన్ రెడ్డి రూపురేఖ లావణ్యాలు, రుచి, సువాసన ఇలాంటి ఏం తెలియదు ఎవరికైనా, కాబట్టి ఇది ఎలా ఉంటుంది చూద్దామని పొట్టలు విప్పి చూసారు వాళ్ళు। పొట్టలు విప్పి చూసిన తర్వాత అందులో గొంగళి పురుగు ఉండదో ఏముందో పొట్టలు విప్పుతాను కానీ తెలియదు కదా, పొట్టలు విప్పడంటే అతనికి ఎంచుకున్నారు 2019లో। దానికి అనేక కారణాలు ఉన్నాయండి, అబద్ధాలు ప్రచారం చేశారు, విష ప్రచారాలు చేశారు, వాళ్ళ అమ్మ చెల్లి అందరూ కూడా తిరిగారు, వాళ్ళ ఆవిడ కూడా వచ్చింది, వాళ్ళ బాబాయ్ని కూడా చంపేసి ముక్క ముక్కల కింద పార్టీలు చేసేసారు పైకి, ఇలాంటివన్నీ చేశారు। చేసిన తర్వాత ప్రజలు ఒక ఛాన్స్ అడిగితే సరే వాళ్ళదేం పోయింది అన్నట్టుకు ఒకసారి ఇచ్చారు, వాళ్ళకి ప్రత్యక్ష నరకం చూపించాడు। అందరూ వాళ్ళు కొంచెం సైలెంట్గా ఉంటారు, తిరుగుబాటు ఉండదు వాళ్ళలో, వాళ్ళ అవకాశం దాకా వేచి చూసి వాళ్ళ అవకాశం వచ్చినట్టు వాళ్ళు పనిచేసేస్తారు। 5 ఏళ్ల పాటు చాలా మౌనంగా ఉన్నారు, ఎవరికి అర్థం అవ్వకుండా మాలాంటి వాళ్ళని చెప్పాం, ఈ సీన్ సితారైపోయింది, ఈయన మొదటి రోజునే లిఫ్ట్ ఎక్కాడు దిగడానికి, మెట్ల మేము చేస్తే లేట్ అయిపోద్దని లిఫ్ట్ ఎక్కేసాడు, పెదాబీదే కూలగొట్టాడు, నేను అయ్యాలనుకున్నాను వీడికి ఖచ్చితంగా మటాష్ అయిపోతాడు నేను, ఎందుకంటే ఆ మూడే సాపురు అండి, కాపురం చేసే కళ కాళ్ళ గోళనాడు తెలిసిపోద్ది అంటారు। ఇప్పుడు కాపురం చేసినప్పుడు కాలుగోలు తీస్తారు కదా, పెళ్ళైనప్పుడు ఆ కాలు తీసుకెళ్ళాడు భుజం మీద ముఖమే పెట్టింది అనుకో, దాని మీకు ఏం అర్థం అవుద్ది, ఓరు బాబు ఇది కాపురం చేయదురా బాబు అనుకుంటారు కదా, అంటే పూర్వ ప్రాణం లేదంటే కోపం వచ్చేది కానీ మామూలుగా అయితే ఇలాగ అనుకునేవారు। ఇప్పుడు కాలు గోళ్ళు అంటే ఇలా కాలు పెడితే కాలు గోళ్ళు తీస్తారు, కాలు గోళ్ళు తీసేటప్పుడు కాలు తీసుకెళ్ళి ముఖమే పెట్టింది అనుకో, దాన్ని సామెత అన్నమాట, కాపురం చేసే కళ కాలగోళనాడే తెలిసిందంటారు। ఇలాంటి పరిస్థితుల్లో అతను మెల్లమెల్లగా ఒకటి ఒకటి ప్రజా వ్యతిరేక నిర్ణయాలు, ప్రజా కంటక నిర్ణయాలు, చట్ట రాజ్యాంగ ఉల్లంఘనలు ఇవన్నీ ఒక ఎత్తు, ఇవన్నీ అడ్మినిస్ట్రేషన్లో ఒక రకం, అరాచకం, అవినీతి, అడ్డగోలు దోపిడీ, డే లైట్ రాబరీ ఇవన్నీ ఇంకో రకం, ప్యారలల్గా వెళ్ళి రెండు ఇవన్నీ చూసిన తర్వాత ఇవన్నీ చాలమన్నట్టుగా అప్పు తెచ్చి అది కూడా దుబ్బేశాడు జనాలకి, అసలు దేన్ని అనాలో మాలాంటి వాళ్ళు దేన్ని విమర్శించాలో మాకు తెలిసింది కాదు, ఒక్కో రోజు 2-3 ఇష్యూలు ఉండి ఏం మాట్లాడాలో అర్థమవని పరిస్థితి। ఇలాంటి పరిస్థితుల్లో అతను ఒక 1.5 సంవత్సరం అయ్యేటికి మెల్లమెల్లగా దిగుతూ వచ్చింది, 1 సంవత్సరం దాటి చంద్రబాబు నాయుడు గారి మిస్సెస్ని అసెంబ్లీలో మాట్లాడాడు చూసారా, అప్పుడు లిఫ్ట్ వేగం పెరిగింది కింద దిగటానికి, ఏంటండి ఈయన అరెస్ట్ చేసిన తర్వాత డబేర్ మెడల్ కింద నడిపోయింది అంతే, తెగిపోయింది ఆ తాడు, నేను ఊరికే పెద్ద విశ్లేషణ ఏమక్కర్లేదు, జగన్మోహన్ రెడ్డి పరిపాలన మీద విశ్లేషణ ఏమక్కర్లేదు, కరుడుగట్టిన
అప్పుడు ఆ మధ్యన ఖైదీ కాకి అనే సినిమా వచ్చింది తమిళ డబ్బింగ్ సినిమా. అందులో లారీల మీద ఉత్తర దొంగలు కొంతమంది వాళ్ళే వీళ్ళందరూ ఉన్నాయి వైసీపీ వాళ్ళు. అర్థమైందా మీకు? వాళ్ళు ఇంకో స్టేట్ నుంచి వచ్చి ఇక్కడ కొలగొట్టేసి అక్కడ పోతారు. వీళ్ళు ఈ స్టేట్లోనే ఉండి ఇక్కడే కొలగొట్టేసి ఇక్కడే ఉంటారు. ఇది డిఫరెన్స్ అంతే. లేకపోతే ఏంటండి అది దుర్మార్గం? అచ్చలు మానవంగా దారి దోపిడీలు, జేబులు కొట్టేయటం, భూములు కొలగొట్టేయటం, ఇళ్ళు ఆక్రమించేసుకోవడం. మీరు చెప్పినట్టు ఆయన ఆయన పరిపాలనలో ఉన్న 5 సంవత్సరాల్లో ఇదంతా జరిగితే మరి చంద్రబాబు గారు వచ్చి 4 నెలల్లోనే ఇటు అమరావతి, పోలవరం, అలాగే ఈ 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలకి ఇంటికి ఒక పారిశ్రామికవేత్త అంటున్నారు. ఇప్పటి వరకు సూపర్ 6 మీకు ఆ ఇండస్ట్రియల్ పాలసీ అనేటువంటి చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చింది ఎక్స్ట్రాడినరీ కరెక్ట్గా ఇంప్లిమెంట్. మనం చేయించుకోవాలి పని ఆయన చేత. ఒక పనివాడిని మనం పనివాడి చేత పని చేయించుకునే బాధ్యత ఎవరిదే? మందే. అంటే 10 కాలాల పాటు ఆయన ఉంచుకోవాలి జాగ్రత్తగా. ఇక్కడ మనం ఏం చేసాం 2014 నుంచి 2019 లోపల ఇంకో పనికిమాలని తెచ్చుకున్నాం. పనివాడిని వదులుకొని పనికిమాలని తెచ్చుకుంటే ఏమిందో చూసాం కదా. అందుకని అందరికి బుద్ధి వచ్చింది జమిలీ వచ్చినా జమిలీ వస్తుంది 2 ఏళ్ళలో మళ్ళీ మనమే వస్తామని ఆశ కల్పిస్తారు. లేకపోతే అందరూ పారిపోయేలాగా ఉన్నారు, ఎవరు ఉండలేదు. అక్కడ నిన్న మీటింగ్లో అంటాడు ఇంకో అబద్ధం ఆడి ఉండాల్సింది అంటున్నాడు. నీ బతికే అబద్ధం కదా, ఇంకోటి అర్థం ఏంటి? నువ్వు ఆడి అన్ని అబద్ధాలే కదా కదా. దానికి ఆడలే అనుకుంటున్నాను. ఇదేట్రా బాబు ఎలా ఆడుతుంది బుర్రబాడైపోయి మొన్నటిదాకా సగం పిచ్చోడు అనుకున్నా ఈసారి పూర్తి పిచ్చోడు అయిపోడ్రా బాబు ఓడిపోయి. లాస్ట్ టైం మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి అన్ని అబద్ధాలే కదండి. అసలు ఒకటంటే ఒకటి నిజం ఉండదు అతని బతుల్లో, అసలు పొంతన ఉండదు. పైగా వాళ్ళు ఏం దుర్మార్గాలు చేస్తాడో ఈ ఎదటోళ్ళ మీద వేస్తారు. పైగానే వాళ్ళు ఇన్స్టైడర్ చేయడం వాళ్ళు చేస్తారు, ఎదటోళ్ళు చేసాడు అంటారు. వాళ్ళు బాబాయ్ మాట రాళ్ళు చేసేస్తారు, ఎదటోళ్ళు చేసాడని చెప్తారు. వాళ్ళు కోడికొత్తి డ్రామా, గులకరాయి డ్రామా వాళ్ళు ఆడతారు, ఎదటోళ్ళు ఆడారు అంటారు. ఇలాంటివి వాళ్ళు ఏం చేస్తారో ముందే ఎదటోళ్ళ మీద బురదేస్తారు వాళ్ళు. కాబట్టి మీకు ఆ పార్టీ విశ్వసనీయత ఎన్నాళ్ళైంది? ఆ పార్టీ వచ్చి అప్పుడే మటాష్ అయిపోయింది. టీడీపీ పార్టీ ప్రాంతీయ పార్టీల్లో, ఈ దేశంలో ప్రాంతీయ పార్టీల్లో టీడీపీ, అక్కడ ఒరిస్సాలో ఆయన పట్నాయక్ గారి పార్టీ, ఈ పార్టీలకి ఒక శక్తి సామర్థ్యాలు ఇంత బలంగా ఉన్న వేళ్ళు అనుకున్నాయంటే కారణం ఏమనుకుంటున్నారో, ఆ పార్టీకి ఒక సిద్ధాంతం, విలువలు, విశ్వసనీయత, కమిట్మెంట్, ప్రజల మేలుకోవటం, రాజ్యాధికారాన్ని ప్రజల బలహీన పక్షాలకు చేర్చడం, ఇవన్నీ చేసి ఉండబట్టి ఆ పార్టీ నిలబడి ఉన్నాయి. ఈ నెక్స్ట్ ఎలక్షన్కి మీరు ఏమైనా ఉంటుందనుకుంటున్నారా? వైసీపీ వాళ్ళు కొన్ని ఏరియాలకు పరిమితం అయిపోతారు. 175 నియోజకవర్గాలు ఇప్పుడు వచ్చే ఎలక్షన్ 200 పాతికి వస్తాయి, రీఆర్మినేషన్ జరుగుద్ది. ఒక 50 నియోజకవర్గంలో పోటీ చేస్తారు వాళ్ళు అంతే. మిగతా చోట్ల క్యాండిడేట్లు ఉండరు వాళ్ళు, ఉన్న నామకా ఉంటారు. వాళ్ళు ఊరికే ఏదో అనుకుంటున్నారు. ఇప్పటికే పార్టీలు అందరూ దిక్కులు చూస్తున్నారు, ఎటు పోవాలి దారి లేదు చాలామందికి. ఎందుకంటే టీడీపీలోకి వెళ్ళలేని వాళ్ళు కొంతమంది జనసేనలో పోయారు. ఈ 2 వాటిలోకి ఎంట్రీ లేని వాళ్ళు కొంతమంది బీజేపీలో పోతామని చూస్తున్నారు. ఆ 3 వాటిలోనే ఎంట్రీ లేని వాళ్ళు ఎక్కడ పోతారు? సముద్రం పోవాలి. సముద్రం అంటే భయం వేస్తుంది లోపలికి వెళ్ళి మునిగిపోతామని. వాళ్ళు ఏం చేస్తారు? రాజకీయాలు మానేస్తారు, లేదా మళ్ళీ కాంగ్రెస్ వెనకాల పోతారు. ఆ బీజేపీ వాళ్ళకేమో కాంగ్రెస్ బలపడిపోద్దేమో అనుకుంటారు వాళ్ళు. వాళ్ళు సావాలి సావని ముందు ఈ దయ్యం పోతే బాగుండని చూసుకోవాలి కానీ వాళ్ళు కాంగ్రెస్ బలపడిపోద్దేమో అంటారు. కాంగ్రెస్ ఎందుకు బలపడద్దండి? ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్న చోట కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ సచిన పెరగవు. మీకు ఇక్కడ వాళ్ళు ఈ ప్రాంతీయ పార్టీ లేకుండా చేసేద్దామని ట్రై చేసి మొన్న టీడీపీ లేకుండా చేద్దామని చూసారు అందరూ ఉన్నాయి. కాంగ్రెస్కి కూడా ఉంటుంది మనసులో టీడీపీ లేకుండా పోవాలని, బీజేపీకి ఉంటుంది. కానీ వాళ్ళ తరం కాదు అది. ఎందుకంటే తెలంగాణలోనే టీడీపీ లేకుండా చేద్దామన్నారు, మళ్ళీ ఈమెను మొలిచేస్తుంది ఉంటాయి. కాబట్టి బీజేపీ వాళ్ళు కూడా ఉంటుంది టీడీపీ లేకపోతే మనం వచ్చేసి అక్కడికన్నీ. అవన్నీ జరగని పని ఆంధ్రప్రదేశ్లో. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అనేటువంటిది తెలుగు వాళ్ళకు ప్రత్యేకం అది. ఎందుకంటే వాళ్ళలో వాళ్ళ ఐడెంటిటీ దాన్ని చూసుకుంటారు. అభివృద్ధి విషయంలో చూడండి, ఆ టీసీఎల్ 10,000 ఉద్యోగాలు డైరెక్ట్, మీకు బీపీసీఎల్ 60,000 కోట్లు పెట్టుబడి ఏకంగా, ఇవన్నీ మీకు లులుమాలు తీసుకొస్తున్నారు, భోగాపురం విమానాశ్రయం, ఇవన్నీ టైం ఫిక్స్ చేసి టైం ఫిక్స్ చేసి చెప్పట్లేదు చూడండి చంద్రబాబు గారు. మీకు అన్ని కళ్ళు మూసి తెరిచిన రెడీ అయిపోతాయి చూడండి ఇవన్నీ. ఇది వరకు 10 ఏళ్ళలో అయ్యేది, 3-4 ఏళ్ళలో చేస్తారు. పోలవరం కూడా నెక్స్ట్ ఇయర్ కల్లా కూడా కొంతమేర కంప్లీట్ అవుతుంది. మీకు ఏదైనా సరే చెప్పరా, వాళ్ళు చేసి చూపించేస్తారు. అమరావతి చూడండి, జంగిల్ క్లియరెన్స్ చేశారా? ఇక జంగిలీ కొడుకులను పంపించాలి బయటికి, అదొకటే మిగిలింది. వాళ్ళ అభివృద్ధి విషయంలో, పెట్టుబడులు తీసుకురావడం విషయంలో, కేంద్రం నుంచి నిధులు చూడండి. మీకు మీకు పెంసాని చంద్రశేఖర్ గారు గుంటూరు శంకర విలాస్ రోడ్లో అసలు అచీవ్మెంట్, మామూలు అచీవ్మెంట్ అండి అవన్నీ. ఇప్పుడు ఆ శ్రీనివాస వర్మ మంత్రి గారు, బీజేపీ మంత్రి,
ఆయన భీమవరం ఆ ఏరియాలో రోడ్లకి శాంక్షన్ చేయించాడు. అక్కడ అనపర్తి ఎమ్మెల్యే ఆ రోడ్లకి నితిన్ గడ్కరి గారిని పట్టుకుంటే అడగకుండా అమ్మనే పెట్టదు కదా. ఇది చంద్ర జగన్మోహన్ రెడ్డి ఏం చేసుకోడు ఇదివరకు. ఇప్పుడు ఇందాక ఆయన చెప్పినట్టుగా నా కేసులు వద్దండి, నన్ను పట్టుకోకుండా బాబు నన్ను జైల్లోకి పెట్టకండి అని బతిమాలి కూడా వెళ్ళి ఆ కల్తీ ఆవునితో చేసిన లడ్లు గట్ట పట్టుకుపోయి పెట్టించుకోవటం వాళ్ళకి ఏంటండి. ఇప్పుడు వీళ్ళు ఏం అడుగుతున్నారు, చంద్రబాబు గారు నా రాష్ట్రానికి ఏం చేస్తారు చేయండి, మేము చాలా దెబ్బైపోయాం మాకు అంటూ అడుగుతుండే కింద. వాళ్ళు కూడా జ్ఞానోదయం అయింది, ఓరు బాబు ప్రజలకి ఏమైనా చేస్తే మనం గుర్తుపెట్టుకుంటారా బాబు, మనం ఎంత అన్యాయం చేసినా బాగా గెలిపించారు మనల్ని, ఇంక వీళ్ళకి అన్యాయం చేయకూడదు పాపం చుట్టేసుకుంటుందని అనుకున్నారు వాళ్ళు. మనకు చేసిన అన్యాయం వల్లే వాళ్ళు మన మీద ఆధారపడి పరిస్థితి కల్పించాడు దేవుడు అంకనబాబు వాళ్ళకి. ఈసారి మళ్ళీ అన్యాయం చేయాలనుకోండి, ఇంక చంద్రబాబు గారి దగ్గర కూర్చోవాలి బోకాల మీద వాళ్ళు మళ్ళీసారి. ఇంకా ఆ పరిస్థితి రాకుండా వాళ్ళు జాతకి ఇంత బాగుండే పక్కన కూర్చోబెట్టుకుంటున్నారు తీసుకెళ్ళిపోయి. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైనా కూర్చోబెట్టినారు అలాగే, ఒకవేళ కూర్చోబెట్టుకుందాం అనుకున్నాక జగన్మోహన్ రెడ్డి గబక్కి వాళ్ళకి కాళ్ళకాడ కూర్చోబెట్టిపోయాడు కదా. అంచేత ఒక వ్యక్తి లెజెండరీ పొలిటీషియన్ అండి చంద్రబాబు గారు అంటే, సౌత్ ఇండియాలోనే నెంబర్ వన్ లీడర్ ఆయన. ఆయన మనం అందరం గౌరవించుకోవాలా, ఈ దేశానికి అవసరమైన మనిషి మనకు, మన మన మనవాడే మన తెలుగుడే అని చెప్పి మనం స్వార్థంగా చూసుకోకూడదు, ఈ దేశానికి అవసరం మనిషి. వాళ్ళు నార్త్ వాళ్ళు బయట వాళ్ళు గుర్తు మనవాళ్ళు, ఈ జగన్ ప్రేమికులు వైరస్ లాంటి వాళ్ళు వీళ్ళు పైశాచం పిశాచాలు ఇవన్నీ వాళ్ళు తిట్టుకుంటారు. ఆడంటాడు సజ్జల రామకృష్ణ గారు చంద్రబాబు నాయుడు గారు కుళ్ళు కుళ్ళు చచ్చిపోతాడు నువ్వు ఎలా చెప్తావు అలాంటి మాటలు అంటుంటే మన మాకే బీపీ వస్తుంది. టీడీపీ వాళ్ళకి అధికారంలో ఉన్నారు, వాళ్ళు బీపీ వచ్చిందంటే మరతిట్టేస్తారు. ఇప్పుడు ఇప్పుడు వీళ్ళు రెడ్ బుక్ ఓపెన్ అయింది అనుకున్నారు, కానీ ఓపెన్ అవ్వకపోతే వాళ్ళే ఓపెన్ చేసేద్దరు వచ్చి. మీకు ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్ రేపు వచ్చినా కానీ మళ్ళీ టీడీపీ వస్తుందండి. జగన్ అనేటువంటి వ్యక్తిని ఇంక వీళ్ళు అసహ్యం చేసుకున్నారు జనం. సీన్ లేదండి, ఇంకా రాజకీయ పార్టీ కూడా ఉండదు. వాళ్ళు చేసిన అరాచకాలన్నీ ఇప్పుడు ఇంకా ఒక వీళ్ళందరూ జైల్లో ఉంటారండి. వాళ్ళు బయటకు క్యాండిడేట్లు ఎవరు వస్తారో మేము మిలటం గ్యాగేసి మీరు నిలబడడానికి బతిమలుతారు. ఇప్పుడు శ్యామలం తీసుకొచ్చారు ఒక యాంకర్ని, మిమ్మల్ని కూడా అడుగుతారు మీరు వస్తారండి అని. అంటే మీరంటే మీరు కాదు, మిలటోళ్ళు ఎవరన్నా రండి మీరు నిలబడండి, మాకు ఎవరు లేరండి బాబు ఇక్కడ అని అడుగుతారు. అది పరిస్థితి. థ్యాంక్ యూ సో మచ్.